హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఈరోజు మీతో నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే నేను ఈ వీడియో సర్దేటప్పుడు తీద్దాం అనుకున్నాను, కుదరలేదు. అందుకోసం మొత్తం సర్దేసిన తర్వాత నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీని అవుటర్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. యాక్చువల్గా నేను కొన్నప్పుడు ఎటువంటి డెకరేషన్ కానీ ఏమీ లేదు. నేను లిటిల్ బిట్ కొద్దిగా మోర్ అట్రాక్టివ్గా కనిపించడం కోసం నేను చిన్న చిన్న డెకరేషన్స్ చేశాను అనమాట. మరి వైల్డ్గా కాకుండా ఏదో చిన్న చిన్న డెకరేషను, లైక్ ఫ్లవర్ పాట్స్, డెకర్ పీసెస్, లైక్ షో పీసెస్. అలాగా ఈ సైడ్స్ వచ్చేసి నేను బటర్ఫ్లై స్టిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి స్టిక్ చేసుకోవాలని ఏం లేదు, కాకపోతే ఏంటంటే మనకి చూడడానికి చాలా చాలా బాగుంటుంది కదా, అందుకోసం అన్నమాట. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి సైడ్ డోర్ ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుందన్నమాట, సైడ్ నుంచి మనం లాక్ తీస్తే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఈ డ్రెస్సింగ్ టేబుల్లో ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి కింద దాకా లైక్ 4 ర్యాక్స్ ఉంటాయి. ఆ 4 ర్యాక్స్లో నేను ఏమేమి పెట్టుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుపోతున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను పైన అంతా పీల్ ఆఫ్ మాస్క్ అండ్ ఫేస్ సంబంధించిన రోజ్ వాటర్, హెయిర్ స్ప్రేస్ అండ్ హెయిర్ లివాన్స్ అవన్నీ పెట్టుకున్నాను, ఫేషియల్ కిట్స్ అవన్నీ. ఈ కింద వచ్చేసి నేను ఈ చిన్న బాక్స్లో నేను ఎక్కువ ట్రావెల్ ఫ్రెండ్లీ బాక్స్ అనమాట, ఇది ఎక్కువ ట్రావెలింగ్లో ఎక్కువ యూజ్ చేస్తాను. అంటే నా మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ లైక్ కాజల్, మస్కరా అండ్ ఐలైనర్, డైలీ వేర్ లిప్స్టిక్ అండ్ మన పార్టీ వేర్ లిప్స్టిక్స్ కూడా. ఈ సైడ్ వచ్చేసి నేను అరోమా మ్యాజిక్ ది ఫేస్ ప్యాక్, నెక్స్ట్ ఇది ఓలే క్రీమ్, ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ అండి, నేచర్స్ అల్మండ్ హనీ. డ్రై స్కిన్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది సింధూరం లిక్విడ్. ఈ సైడ్ యాజ్ యూజువల్ మన డైలీ పౌడర్ పఫ్ సింధూరం అనమాట. ఇది సెకండ్ ర్యాక్ అండి. ఇది థర్డ్ ర్యాక్. థర్డ్ ర్యాక్లో నేను ఒక చిన్న బాక్సెస్లో లైక్ కోమ్స్ పెట్టుకున్నాను, ఇంకో బాక్సెస్లో నా మేకప్ బ్రషెస్ అండ్ లైక్ హెయిర్ సంబంధించిన సీజర్స్ అండ్ డైలీ వేర్ మస్కరా లైక్ అవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నా కాంపాక్ట్ పౌడర్ అండి, దెన్ పఫ్. నెక్స్ట్ వచ్చేసి ఇది నా బ్లూ హెవెన్ ఫౌండేషన్ అండి. యాక్చువల్గా నేను ఎక్కువ ఏం పెద్ద ఫౌండేషన్ యూస్ చేయను, ఎక్కువ బీబీ క్రీమ్ యూస్ చేస్తాను. ఐ లైక్ బీబీ క్రీమ్, ఎందుకంటే మనకు ఫౌండేషన్ కవర్ ఇస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను కింద చూపించేసి గిఫ్ట్ ర్యాపర్ అండి. యాక్చువల్గా ఇది రోజ్ వుడ్ కలర్ కాబట్టి మనకి ఈజీగా డస్ట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది, అందుకోసం నేను ప్రతి ర్యాక్లో నేను గిఫ్ట్ ర్యాపర్స్ వేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదొక చిన్న బాక్స్, ఇది కూడా లైక్ చాలా టిక్ టాక్స్ ఉంటాయి అన్నమాట నాకు కొన్ని కొన్ని, ఎందుకంటే మనం విడిగా పెట్టుకుంటే పోతూ ఉంటాయి కదా. ఈ బాక్స్లో పెట్టుకుంటే మనం ట్రావెల్ చేసినప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు, మనం బ్యాగ్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి నా క్లిప్స్ అండ్ ప్లక్కర్స్ అవన్నీ, స్టోన్ క్లిప్స్ అన్నీ ఇటు సైడ్ పెట్టుకుంటాను అన్నమాట. మన బాక్సెస్లో పెట్టుకోవడం వల్ల ప్లస్ ఏంటంటే మనం ఎక్కడికన్నా గమ్ముని లైక్ ఫాస్ట్గా వెళ్ళాలంటే మనకి ఏంటంటే మర్చిపోతూ ఉంటాం ఏది ఎక్కడ ఉన్నది అన్నది కనపడకుండా ఉంటుంది టెన్షన్లో. ఇటువంటి టెన్షన్ లేకుండా మనకి ఈజీగా దొరికేలా ఇలా బాక్సెస్లో పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది మనం పికప్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ కింద వచ్చేసి మనకి ఇలా రాయల్స్ టైప్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది కింద ఏంటంటే మనకి ఒక మొత్తం ఉంటుంది, ఎటువంటి మధ్యలో సెల్స్ కానీ ఏమి ఉండవు అనమాట, డిఫరెంట్ పార్టీషన్స్లా ఉండవు అనమాట. అందుకోసం మనకి ఏంటంటే మనం ఏదన్నా పెట్టినా కూడా మెస్సీ మెస్సీగా అయిపోతుంది. సో అందుకోసం నేను ఇలాగ 2 బాక్సెస్ తీసుకొని నీట్గా ఇంపార్టెంట్ అన్నీ ఉంచుకున్నాను అనమాట దీంట్లో. కింద వచ్చేసి నేను ఈ బాక్స్లో అన్ని స్టిక్కర్స్ అండి, నేను ఎక్కువ స్టిక్కర్స్ ఎక్కువ అనమాట, బాగా నాకు ఎక్కువ స్టిక్కర్స్ కలెక్షన్ బాగా ఎక్కువ, నేను ఎక్కువ పర్చేస్ చేస్తాను. సో నా స్టిక్కర్స్ అన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్లో నేను ఇది ఇవన్నీ నెయిల్ పాలిష్ బ్యాగ్ అండి, చూసారు కదా ఇదంతా నెయిల్ పాలిష్ బ్యాగ్. ఇది కూడా నేను ఈ బ్యాగ్లో ఎందుకు పెట్టానంటే మనం ఈజీగా పికప్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి
ఈ బ్యాగ్ని మనం లైక్ ట్రావెల్ చేసినప్పుడు అలా బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి మన డ్రెస్ బట్టి మనం మ్యాచింగ్ వేసుకోవచ్చు కూడా ఇలాగ తీసుకెళ్తే, లేదంటే మనం ఒకటి తీసుకెళ్ళి ఒకటి మర్చిపోతూ ఉంటాం కాబట్టి అన్నీ నేను దీంట్లో వేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కాటన్ లైక్ థ్రెడ్, జస్ట్ నార్మల్ అనమాట ఇవి. సో అందుకోసం పెద్ద ఏం షేర్ చేయట్లేదు. నా డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి ఇదండి. కింద అంటారా, కింద ఓన్లీ నేను బ్యాంగిల్స్ అవి పెట్టాను అనమాట. సో చూసారు కదా, ఇది బ్యాంగిల్ బాక్స్ అనమాట. కుదిరితే నేను ఏదైనా వీడియోలో మీతో చూపిస్తాను ఆ బాక్స్ని. ఓకే నా ఫ్రెండ్స్, కింద నేను ఏంటంటే ఏదన్నా లైక్ అన్నీడెడ్ అవన్నీ పెడతానమాట. ఎక్కువ యూజ్ కానివన్నీ నేను దీంట్లో పెట్టేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయ్.